ఇటీవల కాలంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆ వివరాలను ఒకసారి చూసినట్లయితే, గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్కు దిగుమతైన 21,000 కోట్ల విలువైన హెరాయిన్ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని ప్రాథమికంగా నిర్ధారించింది. డిఆర్ఐ ఇతర నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు తుది అంచనాకు వచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. హెరాయిన్ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో చెన్నైకి చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు, దుర్గా పూర్ణిమ, వైశాలితో పాటు 6 ఆఫ్ఘన్ వాసులు, ఉజ్బెకిస్తాన్కు చెందిన ఓ మహిళను డిఆర్ఐ ఇప్పటికీ అరెస్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్ దిగుమతి దందాలో సుధాకర్ దంపతులను కమిషన్ ప్రాతిపదికన వాడుకుందని డిఆర్ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితులు విజయవాడ చిరునామాతో రిజిస్టర్ చేసిన అసి ట్రేడింగ్ కంపెనీ పేరును వాడుకునేందుకు సమ్మతించారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ముఠా సభ్యులే మన దేశంలోనూ తిష్టవేసి డ్రగ్స్ ర్యాకెట్ నడిపించారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో దాదాపు 21,000 కోట్ల విలువైన 2 కంటైనర్ల హెరాయిన్ను డిఆర్ఐ జప్తు చేసిన విషయం విదితమే. అసి ట్రేడింగ్ కంపెనీ పేరుతో జూన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2 కంటైనర్ల హెరాయిన్ను ముంద్రాపోర్టులో దిగుమతి చేసి గుట్టు చప్పుడు కాకుండా ఢిల్లీకి తరలించినట్లు విచారణలో వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ 2 కంటైనర్ల హెరాయిన్ను గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారని, విజయవాడకు కానీ ఆంధ్రప్రదేశ్లోని ఇతర చోట్లకు కానీ తరలించలేదన్నది కీలక అంశమని డిఆర్ఐ అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం తమ కళ్ళు గప్పేందుకే విజయవాడ చిరునామాను వినియోగించుకున్నారని, హెరాయిన్ స్మగ్లింగ్తో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైందని డిఆర్ఐ అధికారులు చెబుతున్నారు.